నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు వారి సమస్యలను సానుకూల దృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్బంధం పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల డిమాండ్ల కోసం సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు రాజారాం యాదవ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని నమ్మబలికిన సర్కార్ ఇప్పుడు వారిని గాలికి వదిలేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకురావడం శాంతియుతంగా ఆందోళన చేయడం కూడా ఈ ప్రజాపాలన నిషేధమా అని కేటీఆర్ ప్రశ్నించారు గత కొన్ని రోజులుగా విద్యార్థులు నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం అణచివేత ధోరణిని సాగిస్తుందని ఇది ఎంత మాత్రం మంచిది కాదు అని హెచ్చరించారు పోలీసులు అరెస్టు చేసిన రాజారాం యాదవ్ సాధించుకున్నారు మిగతా విద్యార్థి బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వారిని ఇప్పుడు పట్టించుకోవడం మానేసిందని కేటీఆర్ అన్నారు ఇప్పుడు విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించకుంటే ఏ నిరుద్యోగులను రెచ్చగొట్టి గద్దెనెక్కారో ఇప్పుడు వాళ్లే ఈ ప్రభుత్వం పతనానికి కారణమవుతారన్నారు నిరుద్యోగ డిమాండ్లను పరిశీలించకుండా ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి అవలంబిస్తే తప్పకుండా బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు